పాలతో కోవా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా విరిగిన పాలల్లో ఎక్సెస్ ఉన్న వాటర్ ని వడకట్టుకోవాలి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని స్టవ్ మీద 2 నిమిషాల పాటు పెడితే ఇంకొంచెం వాటర్ వస్తాయి. వీటిని కూడా వడకట్టుకొని స్టవ్ మీద సిమ్ లో పెట్టి దీన్ని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటుంటే పైన ఆయిల్ తేలుతుంది. అలా ఆయిల్ తేలితే మన కోవా రెడీ. ఈ కోవాలో కొంచెం షుగర్ వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే స్వీట్ కోవా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.